బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 7వ రోజు కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సహాయకుల రీలే నిరాహార దీక్షకు సిఐటియు గేచన్ సంఘం టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ సంగీభవన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీని న్యాయబద్ధంగా తీర్చాలని, లేని పక్షంలో వారు చేసే రీలే నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఏలు బుట్టాయిగూడెంలోని దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ దీక్షలు చేపట్టి ఈ రోజుకి 7 రోజులు కావస్తా ఉంది. కానీ అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. మేము అడిగేది గొంతం కోరికలు కాదు. బీఆర్ఏలుగా కనీసం ఎప్పటి నుంచో గ్రామ సేవకులుగా ఉన్నాము. మా ఎవరైతే సేవలు చేస్తూ ఉన్నామో సీనియర్టీని బట్టి ప్రమోషన్లు ఇవ్వమని అడుగుతా ఉన్నా. అట్లానే మేము చేసేదానికి డిఎల్తో సహా వేతనం ఇవ్వాలనేసి అడుగుతున్నా. సాలిసా ఈరోజు నిత్యావసర కానివ్వండి అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు. అట్లనే ఏదైతే కనీస వేతన చట్టం ఉందో కనీస వేతన చట్టం ప్రకారం 21,000 ఇవ్వాలనేసి అడుగుతున్నాం. గత ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏదైతే ఆయన అధికారంలోకి రాకముందు ఏ అయితే హామీలు వీఆర్ఏకి ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలనేసి మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు మా పట్ల చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమం కొనసాగిస్తాము. అట్లానే భవిష్యత్తులో కూడా కార్యాచరణ రూపంగా రేపు కలెక్టరేట్ వద్ద కూడా ఈరోజు దీక్షలు చేపడతా ఉన్నాము. ఈడికి సిఐటి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఎవరైతే వీఆర్ఏలుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ వాళ్ళకి దక్కేంత వరకు కూడా సిఐటి అండదండలు వాళ్ళకి ఉంటాయని తెలియజేస్తా ఉన్నా. నా పేరు నాగమణి, సిఐటి మండల కార్యదర్శి. న్యాయమైన కోరికలు ఈఆర్ఏలకి 21,000 దీక్షకు తెలుసు పరిస్థితున మేము మద్దతిస్తున్నాం. ఏదైనా ఈ ఈఆర్ఏలు చేస్తున్నటువంటి కోరినటువంటి న్యాయమైన ఈ దీక్షకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ బీఆర్ఏడు గ్రామాల్లో అన్ని పరిస్థితులు తెలుసు, అన్ని పరిస్థితులు అన్నిటికీ వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అంతా ఎంత కాదు. వాళ్ళకి ఇచ్చిన వేతనం 21,000 ఇవ్వాలి. మీకు ఇస్తాను, మిమ్మల్ని పిఆర్సీ ఇస్తాను, మీకు అది చెప్పేసి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 21,000 వారికి ఇచ్చి తీరాలి. వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజున ఈ వీఆర్ఏ చేస్తున్నటువంటి దీక్షకు నేను మద్దతు ప్రకటిస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని రకాలుగా వారికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. నా పేరు తెల్లం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలోని వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించాలని ఈ రోజుకి 7వ రోజు నుంచి 7వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వీఆర్ఓ సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించమని మేము గిరిజన సంఘంగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వీఆర్ఓలు దీక్షలు చేపట్టారు. ఇది ప్రధాన కారణం. ఈ ఓ పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడికి అందని పరిస్థితులు, అన్ని రేట్లు పెరిగేటప్పుడు మాకిచ్చే వేతనం సాలీసాలని వేతనంతో మేము జీవనం గడుపుతూ ఉన్నాం. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెంచమని అడుగుతున్నారు. అడిగేది కూడా న్యాయబద్ధమైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస స్కేలు 21,000 ఇవ్వాలి, దాన్ని ఇక్కడ అమలు చేయమని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోని హామీలు ఇచ్చింది, హామీలు కూడా అమలు చేయమంటా ఉన్నాం. ఏదైతే గతంలో ఇచ్చిన డిఎల్ని జీవోలు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి కట్టమని చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదనేది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి ఏదైతే వీఆర్ఏలో చేస్తున్న న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం రిలే అధ్యక్షులకి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. అట్లనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ మహాసభ వీళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి మేము రావటం జరిగింది. ఇప్పటికైనా
వీళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్స్ మీద వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ కోరికలు సత్వరమే పరిష్కరించమని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వాళ్ళు చేసే పోరాట ఉద్యమాలకు కూడా మేము కూడా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.